ना वीडियो इला नच्चे ना चैनल सब्सक्राइब अटे पक्ल बेल ऐकान क्लिक जय अल्लम तल्ली जय मलाना स्वामी अंदर की नमस्ते अंदर की शरणार्थी ना वीडियो चूसी अंदर सपोर्ट पेर पैन धन्यवाद चाल रोज तरह నేను సారలమైసమ్మ అమ్మవారి గుడి దగ్గరికి వెళ్తున్నా. ఇంతకుముందు కూడా ఇదే అమ్మవారి గుడి బ్లాగ్ కూడా చేసినా. ఇప్పుడు మళ్ళీ కొత్తగా యూట్యూబ్ లాగా ఇట్లా వీడియోలు పెడుతున్నా కాబట్టి మళ్ళీ వీడియోలు చేస్తున్నా. నా వీడియోకి ఇట్లా నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి అట్లా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కొత్తగా చూసినోళ్ళు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ నా ఛానల్లో ఉన్న వీడియోలన్నీ చూసి మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ప్రజెంట్ వచ్చేసరికి సారలమైసమ్మ దగ్గర గుడి దగ్గరికి వచ్చినాం. సారలమైసమ్మ గుడి దగ్గరికి వచ్చామంటే సారలమైసమ్మ గుడి దగ్గరికి పోవాలని చెప్తే మధ్యలో ఒక రూట్ ఆపి ఈ వీడియో గిట్ట తీస్తున్నాను అన్నమాట. అట్లా ఇప్పుడు నా ఇంకల గిట్ట చూసిరు కదా సారలమైసమ్మ అని చెప్పేసి అమ్మవారి బోర్డు కనిపిస్తుంది. ఇక్కడికి హైదరాబాద్ నుంచి వచ్చేటోళ్ళకి అయితేనేమో ఇక్కడ మనకు దండుమైలారం మీదకెళ్ళి రావడానికి వస్తుంది. దండుమైలారం మీదకెళ్ళి రావడానికి ఇట్లకెళ్ళి వస్తుంది. ఇక ఇబ్రహీంపట్నం మీదకి వచ్చేటోళ్ళకి అయితేనేమో ఇట్లా. సో ఇప్పుడు మనం అమ్మవారి గుడి దగ్గరికి పోవాలి కాబట్టి అమ్మవారివి ఎట్లా ఎట్లా ఉంటుంది ఏం సంగతి అని చెప్పేసి ఇట్లా నేను చూపించాలి కాబట్టి ఈ వీడియో తీస్తున్నా. ఈరోజు ఆదివారం అన్నప్పుడు పబ్లిక్ చాలామంది ఉంటారు. పబ్లిక్ ఇట్లా చాలామంది ఉండేసరికి ఏమవుతుంది అంటే మనం వీడియో తీసే తక్కువ ఈ పబ్లిక్ ఇట్లా వచ్చి నాతో ఫోటోలు దిగేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి నా వరకు నాకు సాధ్యమైనంత వరకు ఈ బ్లాగ్ తీయడం నేను చేయడానికి నేను ట్రై చేస్తాను. సరే ఒకసారి బోర్డు చూపిస్తా చూడ్రి. చూసిరు కదా ఇగో ఇప్పుడు సారలమైసమ్మ తల్లి దేవాలయం, ఇక్కడ మల్లికార్జున స్వామి దేవాలయం, అమ్మవారి గుడి అతనే ఆ మల్లికార్జున స్వామి గుడికి ఇట్లనంట. ఇగో ఇప్పుడు మనం ఇట్లా పోవాలన్నమాట. ఈ రూట్లో పోవాలి. ఇగో ఈ రూట్లోకెళ్ళి వస్తే మనకు ఎల్బీ నగర్ నుంచి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి ఎల్బీ నగర్ నుంచి సిటీ అవుట్స్కట్కి వచ్చిరంటే కథం మీరు ఆ నుంచి దండుమైలారం, దండుమైలారం నుంచి సారలమైసమ్మ. చాలామంది కూడా తెలియదు కాబట్టి అంత తొందర మంచిగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో అదనమాట అమ్మవారి గుడికి దారి ఇట్లా చలిగా పోదాం మురిగి మనం. ఈ కండువ ఇట్లా తెలిసే కదా అమ్మవారి దీక్షలు ఉన్నప్పుడు ఇట్లా వేసుకుంటాం కాబట్టి ఈ కండువ. ఇంకో ఇక్కడ శ్రీ మల్లికార్జున స్వామి ఎల్లమ్మ తల్లి. రెండు మూడు సార్లు వచ్చినండే, ఎక్కువ కూడా రాలేదు. అట్లా ఇక్కడనేనా? పోయే రూట్ ఇట్లా ఇగో ఇట్లుంటుంది. అంటే నేను పోవడం ఇట్లా వచ్చినా లేకుంటే ఉండడమే రూట్ ఇట్లుంటుందా నాకు తెలియదు. మొత్తం ఘోరంగా ఉంది. ఇట్లా కలిగి ఇట్లా నీళ్ళు వస్తున్నారు. అంటే ఇంత ముందుకు వేరే రూట్లోకి వెళ్ళి పోయినుండే అడుగు పోతున్నాడు. దూరం వచ్చిన తర్వాత రూట్ ఇట్లా బాగాలేదని చెప్పేసి బండి ఆపినుండే. మొత్తం అట్లా ఘోరంగా ఉంది. అదో ఇంకా ఇక చూస్తే ఇట్లా కనిపిస్తుంది కానీ ఇంకా ఘోరంగా ఉంది రోడ్డు ఇట్లా. పోవడానికి కూడా వస్తలేదు అసలు. ఇక కారు గిట్ల ఇగో మధ్యలో ఆపి ఇక వచ్చేటోళ్ళకి ఇట్లా ఆల నీళ్ళని ఇట్లా బండ్ల మీద వచ్చేటోళ్ళని అడిగితే ఇవి బండ్లు పోయే రూట్లు, కారు ఇట్లా పోవు, ఇంకో రూట్ ఉంటుందా రూట్లకి వచ్చేది ఉండే అని చెప్పేసి అంటున్నారు. మళ్ళీ ఏమంటున్నారంటే కొంచెం దూరం వచ్చిన తర్వాత అడికెళ్ళి ఇట్లా కొంచెం పోయిన తర్వాత ఇంకో అడికెళ్ళి నడుచుకుంటూ వచ్చినా సరే ఏం కాదు అని చెప్పేసి అంటున్నారు. మళ్ళీ నేను రివర్స్ తీసుకొని ఇప్పుడు నేను యూటర్న్ తీసుకొని పోదామన్నా కానీ బండికి ఇట్లా పోదు. అట్లా నమస్తే నమస్తే. అయితే ఈ గుడి గురించి కూడా నాకు తెలిసినంత వరకు ఈ ఎట్లా వెళ్ళింది అమ్మవారికి ఇట్లా, అమ్మవారు స్వయంభూ, స్వయంభూ అమ్మవారు అన్నప్పుడు ఎవరు కూడా ప్రతిష్టాపన చేసినటువంటి అమ్మవారు కాదు. ఏ అస్త్రంతో, ఏ యంత్రంతో, ఏ తంత్రంతో, ఏ మంత్రంతో అమ్మవారిని కూర్చోబెట్టినటువంటి అమ్మవారు కాదు. ఆ అమ్మవారిలోనే ఆ యొక్క శక్తిని స్వయంభూ అమ్మవారు అంటారు. అంటే తనంతల తనని సృష్టించుకుంది అమ్మవారు, ఆమంతలామను సృష్టించుకున్నటువంటి అమ్మవారిని స్వయంభూ అమ్మవార్లు అంటారు. ఈ స్వయంభూ అమ్మవార్ల గురించి, అమ్మవారి గురించి, సారలమైసమ్మ గురించి కూడా ఎట్లా వెళ్ళింది, ఏం సంగతి, అసలు ఇంత పెద్ద గుడి కట్టడానికి కారణం ఏంటి అని చెప్పేసి అంటే ఒక ఆయన గుర్రాల మీద కళ్ళు తీసుకొని పోతున్నారంట. అప్పుడు 200 సంవత్సరాల కిందట ఇది జరిగిన సంఘటన. ఒక ఆయన గుర్రాల మీద కళ్ళు వేసుకొని పోతుంటే ఆ గుర్రాలు గిట్లా ఆయన వండుకున్నాడంట. చెట్టు కింద వండుకుంటే ఆ గుర్రాలు గిట్లా వెళ్ళిపోయినాయంట. ఆడికెళ్ళి వారిపోతే ఆయన ఏం చేయాలో తెలియక ఆ చెట్టు కింద ఒక అమ్మవారిని చూసి, ఇప్పుడు నేను చూసినటువంటి అమ్మవారి గిట్లా
ఆ చెట్టు కింద పెద్ద చెట్టు ఉంటే తీసేసిరంట. ఆ చెట్టు కింద అమ్మవారిని చూసి అమ్మ ఏం చేయాలనో తెలవక అమ్మవారికి ఇట్లా వచ్చి ఇట్లా అప్పుడే కర్ణిస్తుంది అనమాట. అప్పుడు వచ్చి ఏమైందని చెప్పేసి అంటే అమ్మ నాకు గుర్రాలు వేనా నేను బాధపడుతున్నా నాకేం చేయాలనో తెలుస్తలేదు అని చెప్పేసి బాధపడుతుంటే అప్పుడు అమ్మవారికి ఇట్లా గుర్రాలు రప్పించి అప్పుడు అమ్మవారి యొక్క మహిమ అనేది చూపించడం జరిగింది అనమాట. ఈ గుడి కూడా కట్టించింది కూడా ముస్లిం వాళ్ళే అంట, ముస్లిం సోదరులే అంట. కాబట్టి మన గుడి కోసం కూడా చాలామంది కూడా ముస్లిం సోదరులే ఇచ్చారు. అట్లనే అమ్మవారి గుడి కూడా కట్టించింది ముస్లిం సోదరులే అంట. ఇట్లాంటి వాళ్ళు అమ్మవారి గుడిని కట్టించిన తర్వాత ఆడికెళ్ళి అమ్మవారిని తీసి మళ్ళీ ఎట్లాంటి ఇక్కడ సరళమైసమ్మ అంటే కొంచెం చూడొచ్చు, చాలా అంటే చాలా వాటర్ వస్తుంది, గుంతలకు ఉంటుంది, కొండలు ఉంటాయి, కొండల మధ్యలోకి వెళ్ళి రావాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ వాటర్ గిట్ల వచ్చి మునిగిపోతుంది అంట అమ్మవారికి. ఇట్లా మునిగిపోయేసరికి భక్తుల గిట్ల చేయడానికి, పూజలు గిట్ల చేయడానికి, అట్లనే అమ్మవారిని తలవడానికైనా సరే, మొక్కడానికైనా సరే, అట్లా చేయడానికైనా సరే కొంచెము నీళ్ళు పోయేంత వరకు చాలా టైం పడుతుండే. అట్లా అమ్మవారిని ఇట్లా ఒక్కాలని చెప్పేసి ఇట్లా స్వయం అట్లాంటి అమ్మవారిని చేసి సారళమైసమ్మని గట్టు పైన ఎక్కించి అంటే మొత్తం ఇట్లా గడ్డలేక వేసి ఆ గడ్డ మీద గుడి కట్టించి ఆడ అమ్మవారిని ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఇక కొన్ని యంత్రాలు శ్రీచక్ర యంత్రాలతోని అలాగే అమ్మవారి యంత్రాలతో అమ్మవారికి సంబంధించిన మంత్రాలతోని అలాగే అమ్మవారికి చేయాల్సిన వాటి విధి విధానంతో అమ్మవారిని ప్రతిష్టాపన చేసి చేసినప్పుడు చేసేటువంటి విధి విధానాలు చేసుకుంటా హోమాలతోని అలాగే యంత్రాలతోని ముద్రలతోని తంత్రాలతోని అమ్మవారిని యొక్క ప్రాణ ప్రతిష్టాపన పంచాభిషేకంతోని అట్లా ప్రాణ ప్రతిష్టాపన చేసి అమ్మవారికి శక్తిని అనేది పోయించారు. మీరు చూసుకోవచ్చు అమ్మవారి రూపం గిట్ల ఎట్లుంటుంది అనేది. ఇట్లా అమ్మవారి ఒకసారి చూస్తే చిన్నపిల్లల రూపం లెక్క కనిపిస్తుంది మనకు. కాబట్టి ఇక్కడ ఇట్లా ఈ గుడి దగ్గర నేను ఈ చూపించడం జరుగుతుంది. స్వయంభూ అమ్మవారు కాబట్టి అమ్మవారి దగ్గరికి వచ్చి చూపిస్తున్నా, అలాగే ఇక్కడికి పైన అమ్మవారిని పెట్టినప్పుడు ఎట్లుంటుంది అనేది ఇట్లా చూపించిన. ఇక్కడ చాలామంది కూడా వస్తూనే ఉంటారు భక్తులు. ఇట్లా నేనైతే ఇంతకుముందుకు ఈ బ్లాగ్ చేసిన, ఈ బ్లాగ్ చేసిన తర్వాత మళ్ళీ బ్లాగ్ చేస్తున్నా. ఎందుకు చేస్తున్నా అంటే అప్పుడు యూట్యూబ్ ఛానల్లో వేయినప్పుడు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో చూపించడం జరిగింది. నేను వచ్చేటప్పుడు కొన్ని అయినాయి కాబట్టి ఛార్జింగ్ ఇట్లా ఉంటుందో ఉండదో అని చెప్పేసి ఇక్కడ సిగ్నల్స్ అయితే సరిగ్గా ఉండవు కాబట్టి నేను ఇక ఉన్న దాంట్లో చూపించాను అనమాట. అట్లనే ఇక అమ్మవారి సేవకు వచ్చిన అమ్మవారి ఇక మొక్కాలు చేయాలి కాబట్టి ఇక మేము చేసే కార్యక్రమం మేము చేసుకుంటాం. అట్లా వచ్చిన అమ్మవారి దయ వల్ల అంత మంచిగా సక్రమంగా అయ్యింది. అంత అమ్మవారి దగ్గరికైనా దక్షిణం అమ్మవారి దర్శనం చేసుకున్నాం. అమ్మవారికి ఇట్లా మనకు మంచి ఆశీర్వాదం ఇచ్చింది. నా గురించి మొక్కటోలకు, నా గురించి మంచి కోరటోలో కూడా నేను మంచిగా ఎదగాలని చెప్పేసి అనుకుంటున్నా. అట్లా అనమాట. ఈ వీడియో గిట్ట నచ్చినట్టయితే లైక్ చేయండి. నేను యూట్యూబ్లో వీడియోలు పెట్టేది 10 మందికి అమ్మవారి గుడి గురించి తెలవాలని చెప్పేసి. అట్లనే ఇంకా ఏమైనా గుళ్ళు గిట్లు ఉంటే, ఏమైనా పండుగల వీడియోలు గిట్లుంటే మీ ముందరికి తీసుకొస్తూనే ఉంటా. తెలుసు కదా నేను మీ రాకేష్ స్వామిని. నా యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి రౌడీ రాకేష్ అఫీషియల్. ఇక చూసిరు కదా ఇక్కడ పుట్ట గిట్ల స్టార్టింగ్లో ఇట్లా మనం వచ్చేటప్పుడు ఇట్లా ఒకసారి అంటే మీరు ఇక్కడ వేట్ నుంచి రూట్ నుంచి వస్తే మీకు పుట్ట కనిపిస్తుంది అమ్మవారి పుట్ట గిట్ల అంత మొక్కొని దర్శనం చేసుకొని ఓరి. అంటే చాలామంది కూడా గుర్తుపడుతున్నారు. గుర్తుపట్టేసరికి వాళ్ళతోని వాళ్ళు ఉండేసరికి నాకేమనిపిస్తుంది అంటే నేను ఒక వీడియో 10 మందికి తెలవాలని చెప్పేసి పెడతా. వాళ్ళు ఏమనుకుంటారంటే అన్న వీడియో చేస్తుండ్రు వాళ్ళ దగ్గరికి, అన్న దగ్గరికి పోవద్దు, అన్న అట్లా బిజీగా ఉంటాడు, సామె అట్లా బిజీగా ఉంటాడు అని చెప్పేసి అనుకుంటారు. అట్లా ఏం లేదు, నేను వచ్చానంటే గుడికాడికి వచ్చిన దర్శనం చేసుకుంటా, దర్శనం చేసుకొని కథం ఎవరైనా వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటారు. దర్శనం ఇట్లా చేసుకున్నాం, అంతా అయిపోయింది. మరి నేను ఇంటికి వెళ్తున్నా ఇక ఈ వీడియోతో వీడికండ్ ఇక మళ్ళీ ఇంకా నెక్స్ట్ వీడియోతో మీ ముందరికి వస్తాను. సరేనా ఆర్ఆర్ మహాదేవ్. ఇంకోటి ఏంటంటే నాకు పండుగల వీడియోలు ఉన్నాయి కాబట్టి పండుగల వీడియోలలో ఏంటంటే రొటీన్గా అయిపోతుంది. కొంచెం ఏమైనా వెరైటీగా అడగండి, నన్ను క్వశ్చన్స్ గిట్ట అడగండి, రెస్పాన్స్ అట్లా దాని తగ్గట్టు రిప్లైనని ఇస్తాను. ఓకేనా, మంచి చేయమ్మా, చేయాలమ్మా.